నానా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీహరిపురం. శ్రీహరిపురమా? మీ మీకు వీళ్ళు ట్విన్స్ లాగా ఉన్నారు. మీరు ట్విన్సా? చాక్ అండ్ మెలోడీ మీరు ట్విన్సా? కవల పిల్లల మీరు ట్విన్సా లేకపోతే ఒకళ్ళు అక్క అమ్మా? అమ్మ పెద్దోళ్ళు మాట్లాడు రండి. అమ్మ పెద్దలు అమ్మ మమ్మీతో మాట్లాడు. మమ్మీని కానీ డాడీ గారు మాట్లాడమ్మా. అమ్మా హలో. మమ్మీ మమ్మీ రేచల్. ఓకే మీరిద్దరు ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నావు తల్లి నువ్వు? మెలోడీ నీ పేరు? నీ పేరేంటి? మెలోడీ. మెలోడీ ఏం చదువుతుంది? మెలోడీ ఏం చదువుతుంది? ఎన్నో స్టాండర్డ్? సెకండ్ స్టాండర్డ్. మరి చాత అక్క పేరేంటి? అక్క పేరు చాహత్. చాహత్ మరి ఏం చదువుతుంది? చాహత్ ఏం చదువుతుంది? సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాసా? ఇద్దరు ట్విన్లా కనిపిస్తున్నారు, ఒకలాగే కనిపిస్తున్నారు నాకు. నేను ఇప్పుడు థర్డ్ కి వచ్చాను. ఓకే అప్పుడు అక్క ఎన్నో క్లాస్ కి వచ్చింది? అక్క ఏ స్టాండర్డ్? చాహత్ ఏ స్టాండర్డ్ అమ్మా? ఇప్పుడు సిక్స్త్ అంకుల్. సిక్స్త్. ఇద్దరు కరెక్ట్ స్టాంప్ లాగా ఉన్నారు. వండర్ఫుల్. శ్రీహరి ఏం చర్చ్ మీరు? గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్. ఇక్కడే ఎవరు ఇప్పుడు పాస్టర్ గారు? ఈ పాస్టర్ గారు సతీష్ గారా? సతీష్ మెస్నెక్ పాస్టర్ గారు. ఓకే ఓకే నాకు తెలుసు బాగా. మీ పాస్టర్ గారు నాకు మంచి ఫ్రెండ్. నేను కూడా పాస్టర్ గారు తెలుసు కదా, షాలే మిశ్రాయల్ పాస్టర్ గారు తెలుసా నీకు? తెలుసా? ఓకే ఎప్పుడు చూసారు నన్ను మీరు? నన్ను అమ్మమ్మ తెలుసు మీరు. అవునా? ఎవరు అమ్మమ్మ పేరు? విజయమ్మ సుందర్ సింగ్. ఓ వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. అమ్మమ్మ గారికి నా వందనాలు చెప్పండి. మీరు మ్యూజిక్ క్లాస్ కంటిన్యూస్ ఫస్ట్ నుంచి వస్తున్నారా? రావట్లేదు అంకుల్. ఎప్పుడు నుంచి వస్తున్నారు? మొన్నటి నుండి. ఇది మా థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఓకే ఓకే. మరి మహర్షి అంకుల్ గారు పాడమని వెంటనే పాడాలి కదా, మరి ప్రేయర్ చేయమన్నా ప్రేయర్ చేయాలి కాబట్టి. ఓకే ఇప్పుడు చాత్ నువ్వు వచ్చిన ప్రేయర్ చేసి పాట పాడు. నువ్వు నేర్చుకున్న పాట పాడతావా? ముందు ప్రేయర్ చేయి. ప్రేయర్ చేయి. సరే అంకుల్. ప్రేయర్ చేయి. ప్రేయర్ చేయి. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. యేసే అంతా మమ్మల్ని కాపాడడానికి వందనాలు యేసా. యేసే మంచి టైం మమ్మల్ని ప్రేయర్ చేసుకోవడానికి ఇవ్వడానికి వందనాలు యేసా. యేసా అంకుల్ చెప్పిన అన్ని మ్యూజిక్ పాటలు మాకు గుర్తుండేలా దీవించండి. యేసా అందరు పిల్లలు మంచిగా నేర్చుకున్నట్టు దీవించండి. యేసా ఏ అని ఏమి వైరస్ ఆ పిల్లలు ఇంకా ఎవరిని టచ్ చేయకుండా దీవించండి. యేసా సో అంకుల్ చెప్పిన పాటలన్నీ మాకు గుర్తున్నట్టు దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దియా దియా వచ్చావా? వెరీ గుడ్. హాయ్ జోయల్. ఎవరెవరు? జ్ఞాపిక స్నోయి. శ్యామ్ ఎవరు? సునీల. ప్రదర్శ. జోయల్ అండ్ జెస్సీ.
మొదలు పెట్టండి పాడండి మెలడీ పాడతారా చాహత్ మెలడీ సార్ సారి అయ్యి సరే సయ్యా సారీగా ఒకరి తర్వాత ఒకరు అన్ని రెడీ అవ్వాలి ఓకే సార్ సారీగా పామంగా పాటని పామాగా గారీసాం యేషువే నీరెల్లవే నన్న తండ్రి నన్న దేవా నన్న యేసు సన్నిధాని వెరీ గుడ్ నాన్న. ఏ లాంగ్వేజ్ పాడారు? కన్నడ. కన్నడ పాడారు, వెరీ గుడ్. నెక్స్ట్ దియా ఇంగ్లీష్ పాడు. సారీగా అది పాడు, ఇంగ్లీష్ పాడు. మైక్ దగ్గరగా, మైక్ దగ్గరగా పాడు, ఏం పర్వాలేదు. సారీగా పామాగా గారీసా. మా సారీగా పామాగా ఇంగ్లీష్ పాడు ఇప్పుడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాడు. వెయిట్, ఐల్ షో యు ఇంగ్లీష్. ప్రైజ్ ద లార్డ్ పాడలేదా నిన్న? పాడు, సింగ్ సింగ్. ప్రైజ్ ద లార్డ్ Oh my soul, lead me, Lord, in your light, all my life. Take me, oh my Lord, wash me of my sins, make me give you all. Honor, thanks, and praise. Heal me, oh my Lord. Guide me with your love. Bless me with your grace. Heal me with my soul. Wonderful. Claps ivandi amma andarki. Naga melody ki, Diya ki, claps. ఏ లాంగ్వేజ్ అయినా పాడొచ్చా? ఏదమ్మా?
మన పాటలే మనవే ఏ ఏ లాంగ్వేజ్ అయినా పాడు ఎనీ లాంగ్వేజ్ స్వరంతో పాడాలి సారీగా పాడ ఇప్పుడు తమిళ పాడేశారు కదా కన్నడ పాడేశారు ఇంగ్లీష్ అప్పుడు గారీస గారీస మళ్ళీ పాడు స్వరం వెరీ గుడ్ నన్ను అందరూ క్లాప్స్ క్లాప్స్ అవ్వండి వెరీ గుడ్ శిలాని ఇంకో లాంగ్వేజ్ పాడు స్వరంతో పాడు సారీగా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సారీగా పామాగా పాదాని పామాగా గారీసా యేసయ్యా నీదానే ఎంతందై ఎందేవా ఎన్ యేసు వండర్ఫుల్ నాన్న బ్యూటిఫుల్ అందరు క్లాప్స్ ఇవ్వండి క్లాప్స్ ఇవ్వండి ఇంకే లాంగ్వేజ్ మిగిలే హిందీ హిందీ ఎవరు చేయి చూపించాలి గ్రేసీ హిందీ పాడు పాడు సరిగా పాదాని పామాగా
ంగ్వేజ్ మిగిలింది తెలుగు అయింది, హిందీ అయింది, ఇంగ్లీష్ అయింది, కన్నడ అయింది, మలయాళం ఎవరు? వర్షిణి మలయాళం పాడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్. అయిపోయినాయా అన్ని లాంగ్వేజెస్? అయిపోయాయా? అయిపోయాయి సార్. మొత్తం సునీల, నిన్న సాంగ్, నిన్న కీర్తన ఏంటి? నిన్న నేర్పిన దేవుడే నాకు ఆశ్రయం పాడు, పాడు స్వరం సరిగా పాడు. సరిగా పగమగరి సరిగా దాని సరి నిసా సరిగా పగమగరి సరిగా దాని సరి నిసా గప గ గప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స దేవుడే నాకు ఆశ్రయం.
దివ్యమైన దుర్గము మహావినోదడాపదల సహాయుడై నన్రోచును అభయమభయమభయమేపు దానందమానందమానంద మౌగ అభయమభయ మభయ మే పుడానంద మానంద మానంద మౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్ క్లాప్స్. ఇంకా బాగా పాడచ్చు, బాగా వినాలి. సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని సా. అంటే స్వరం కూడా చక్కగా ఇది చేసుకోవాలి. సరిగా పాప గమ గరీరి సరిగదాని సరిని సా గపప గపప పదప మామ రిమమ రిమమ మప మగరే సరిగపప గమగరీరి సరిగదాని సరిని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము అభయమభయమభయమేపు దానందమానంద మానందమౌగ. అక్కడ అభయమభయమభయమేపు ఎప్పుడు ఆనంద అని వచ్చింది కదా, అక్కడ అర్థం ఏంటంటే మీ ఎప్పుడు ఆనందం ఆనందం అని అర్థం, సంధి అన్నమాట అది. అభయమభయమభయమేపు నానందమానంద మానందమౌగ దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము. శైలి పాడతావా? పాడనా? పాడమ్మా, పాడు పాడు. సరి గరి గరి దుర్గము అభయమభయమభయమే పూడానందమానందమౌ అభయమభయమభయమే పూడానందమాన మానందమౌ దేవుడేనాకాశయం దివ్యమై దుర్గము. వెరీ గుడ్ నాన్న. ఏది క్లాప్స్ అందరు? ఇంకెవరు కరెక్ట్ జాయిన్? లిల్లీ పాడండి. సరిగ పాప గమ గరి పాడండి. సరిగ పాప గమ గరి సరిగ దాని సరిని క గపప గపప పదప మామ రిమా
వండర్ఫుల్ నాన్న క్లాప్స్ అందరు ఇంకెవరు ఇంకెవరైనా పాడితే తర్వాత ఈ వేళ కొత్త జయంత్ అండ్ ఓ ముగ్గురు మరి జయంత్ పాడు జయంత్ సోనిక పాడండమ్మా వెరీ గుడ్ చక్కగా పాడుతున్నారు Sari ga da ni sa ri ni sa Sari ga pa pa ga ma ga ri Sari ga da ni sa ri ni sa Ga pa pa ga pa pa ga pa da pa ma ma Ni ma ma ri ma 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 pa ma ga ri sa Ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa devude nakashayam divyamaina durgamu devude nakashayam divyamaina durgamu అభయం అభయం అభయమే పుడానందమానందమానంద మౌగ అభయం అభయం అభయమే పుడానందమానందమానంద మౌగ దేవుడే నకాశ్రయం దివ్యమైన దుర్గము వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ బాగా క్లాప్స్ కొట్టండి ఇంకా వినండి నేను పాడింది విని ఇంకా బాగా ఇంకెవరు ఆఖరిగా ఎవరు గ్రేసి పాడు నాన్న సరిగా పాప గ మగరి సరిగా దాని సరి సరే సరి గ పాప గ మగరి సరి గ దాని సరి నిసా గ ప ప గ ప ప ప ట ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ట ప మ మ రి మ మ రి మ మ ప ద ప గ రి స దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దపదలా సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమేప్పు ందమానందమానందమౌగ అభయం అభయం అభయమేప్పు దానందమానందమానందమౌగ దేవుడేన కాశ్రయం దివ్యమైన దుర్గము ఎక్సలెంట్ నాన్న చక్కపాడు ఆ పల్లవి పాడు చాలా చక్కపాడు దుర్గము దగ్గర దేవుడే కాశ్రయంబు దివ్యమైన దుర్గము దుర్గము చూడండి చక్కగా అక్కడ మళ్ళీ పాడు నెక్స్ట్ మహావి మహావినోదు దపదలా మహావినోదు దపదలా అలా పడాలి
మహావినోదు డాపదల సహాయుడై నన్ బ్రోచును. సరే బ్రోచును అని చక్క పాడిందా? అది అలాగా ఇంప్రూవ్ చేసుకుని పాడాలి. నాది విని వెరీ గుడ్ నానా గ్రేసి, చక్క పాడడం. శిలాని పాడు ఫైనల్ గా. ఇంకో సాంగ్కి వెళ్దాం, వెళ్ళ మనం ఇంకో కీర్తనకి వెళ్దాం. Praise the Lord. Sariga papa gamagari ri sariga dani sari nisa. Sariga papa gamagari ri sariga dani sari nisa. Ga papa ga papa pa da pa ma ma ri. సుష్మా సుష్మా ఉన్నావా? అదే ఈవేళ నోట్స్ పంపించాను, నువ్వు ఒకసారి చూడు. ఒకసారి అలాగే వెనక్కి నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇది ఇప్పుడు ఇది రాసుకోవాలి. మీరు చక్కగా పాడారండి అందరు కూడా. ఇప్పుడు ఇది రాసుకోవాలి చూడు. సర్వదేశములారా, సర్వదేశములారా అనే పాట చాలా మంచి కీర్తన ఇది. సరేళ్ళ సమూహేల సుబ్బయ్య గారు రాశారు. ముందు స్వరం రాసుకోండి. పాదని సా, చక్కని స్వరం, ఒక లెసన్ లా ఉంటుంది ఇది మీకు. పాదని సా ససని సరి, పా కింద దా కింద నీ కింద చుక్కలు ఉన్నాయి కదా, డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ పెట్టుకోండి. చాలా చక్కగా ఉంటుంది ఇది. ససనిసరి పాసరి గమగరి, త్వర త్వరగా రాసుకోవాలి మరి, వేళ అయిపోవాలి ఇది. పాదనిస ససనిసరి పాసరి గమగరి సనిసరిస. ఇప్పుడు పాదనికి కింద డాట్స్ ఉంది, ససనిస లో నీకి కింద డాట్ ఉంది, మళ్ళీ పాసరి గమగరి మళ్ళీ పా క్రింద డాట్ ఉంది, సని సరి సా నీ కింద డాట్. త్వరగా రాయండి నాన్న. మామా మాగ రిగగా గరిస, మామా మాగ మా తర్వాత కామా పెట్టాను చూసారా, అలా పెట్టుకోండి మీరు కూడా. మా మా మాగా రిగగా గరిస, సారిప పామగ రిగగా గరిస, ససరి గరిసని దని సరి సాని దాప. ఇంగ్లీష్ కూడా వంద చూసారా? పాదని ససని సరి సరి గమగరి సని సరి చక్కని చూనిది. రాసుకుంటూ వినండి, పాడుతూ ఉంటాను. పాదని ససని సరి సరి గమగరి సని సరి పాదని ససని సరి సరి గమగరి సని సరి
ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma 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 ga ri ga 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 ri sa sa ri ma ma ga ri ga 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 ri sa 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 ri ga ri sa ni da ni sa ri sa ni da pa pa da ni sa 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 ni sa ri pa sa ri ga ma ga ri sa ni sa ri sa pa da ni sa 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 ni sa ri pa sa ri ga ma ga ri sa ni sa ri sa ma 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 ga ri ga 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 ri sa sa ri pa ma ma ri ga 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 ri sa 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 ri ga ri sa ni da ni sa ri sa ni da pa pa da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma 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 ga ri ga 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 ri sa ma 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 ga ri ga 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 ri sa sa ri pa pa ma ga ri ga 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 ri sa sa ri pa pa ma ga ri ga 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 ri sa 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 ri ga ri sa ni da ni sa ri sa ni da pa pa ga ni sa 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 ni pa da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma 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 ga ri ga 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 ri sa sa ri pa ma ma ri ga 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 ri sa sa ri pa pa ma ga ri ga 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 ri sa 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 ri ga ri sa ni da ni sa ri sa ni da pa sa sa ri ga ri sa ni da ni sa ri sa ni da pa pa da ni sa 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 ni sa ri pa sa ri ga ma ga ri sa ni sa ri sa pa da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa ma 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 ga ri ga 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 ri sa sa ri pa ma ma ga ri ga 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 ri sa sa ri pa pa ma ga ri ga 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 ri sa 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 ri ga ri sa ni da ni sa ri sa ni da pa da ni sa 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 ni sa ri ma sa ri ga ma ga ri sa ni sa ri sa రాసుకున్నారు నానా అందరూ వెరీ గుడ్ నెక్స్ట్ వర్డ్స్ రాసుకోండి నెక్స్ట్ ఫ్రేజ్కి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా సుష్మా
చూసారా, ఇది రాసుకోండి. సర్వదేశములారా, సర్వ దేశములారా, శ్రీయేసే దేవుండు. ఉర్వి ఉర్వినుత్సాహముతో. ఓకే, సర్వదేశములారా శ్రీయేసే దేవుండు ఉర్వినుత్సాహముతో గురుస్తోత్రము చేయను రండి. ఉర్వినుత్సాహంతో అంటే ఉప్పొంగే ఉత్సాహంతో గురుస్తోత్రం అంటే దేవునికి స్తోత్రం చేయను రండి. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు ఉర్వి ఉత్సాహముతో గురుస్తోత్రము చేయను రండి. నెక్స్ట్, ఆ ప్రభువే దేవుండు, ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. ఆయనకే స్తోత్రము, స్తోత్రానికి అర్హుడు అని అర్థం. స్తోత్రార్హుండు అధిక స్తోత్రార్హుండు. స్తో రాసుకున్నారా, వచ్చిన అందరికి? స్తోత్రార్హుండు. ఇంగ్లీష్ చూసుకోండి. భూప్రజలు నందరినీ పుట్టించిన భగవంతుడు అది ఆయనే. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు ఉర్వినుత్సాహముతో గురుస్తోత్రము చేయను రండి. ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. భూప్రజలు నందరిని గుర్తించిన అంటే పుట్టించిన అని. మీరు ముందు సంధి అన్ని సంధులు నేర్చుకుంటారు, అప్పుడు అర్థమవుతున్నాయండి. భూప్రజల నందరినీ పుట్టించిన భగవంతుడు. నేను స్లోగా పాడుతున్నాను, కీర్తన బాగా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం స్పీడ్గా పాడుకుంటాం. అర్థమైందా అందరికి? పాదని ససని సని సరి గ మగరి సని సరి సాదని ససని సరి సరి గ మగరి సరి సరి సర్వదేశములారా గగరి సరి గగరి సరి గరి సరి సరి దప. ఓకే, ఉత్సాహముతో అది రెండు సార్లు పాడాలి. ఉర్వినుత్సాహముతో అన్నది చూడండి, భూమి
ma 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 ga ri ga 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 ri sa sa ri pa pa ma ga ri ga 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 ri sa aa urvin utsaham tho annadi rendu laaka padtho chudu ఉత్సాహముతో ససరి గని సని ధని సరి సని దప గురు స్తోత్రము చేయను రండి సమాధి శములారా అదే మళ్ళీ మామూలు ప్రభువే సేమ్ చూను ఆ ప్రభువే దేవుండు స్తోత్రాలు ఆ ప్రభువే దేవుండు స్తోత్రాలు ప్రజలు అందరిని ప్రజలు అందరిని కుట్టించిన భగవంతుడు సర్వాధని సస్సని సరి సరి గమగని సరి సరి ప్రభువే దేవుండు స్తోత్రాలు భూప్రజలు నందని భూప్రజలు నందని పుట్టించిన భగవంతుడు ఆమెని ససని సరి సరి గమగని సని సరి రే సా హ్యాంగ్ అయిందా? అవును అంకుల్ హ్యాంగ్ అయ్యా. అయితే ఎవరైనా ఒక పాప పిల్లలతో ఇప్పుడు నేర్చుకుంది పాడతారేమో అడిగి చూడమ్మా, పాడించు. ఎస్ అంకుల్. నానా ఇప్పుడు నేర్పించారు కదా అంకుల్ మనకి, అది ఎవరు పాడతారు నానా? ఇప్పుడు ఒకవేళ రాకపోయినా ముందుది ఎవరన్నా వచ్చింది, ఇప్పటి వరకు పాడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నానా. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మంది పాడారు కదా, ఎవరైతే కొత్త వాళ్ళో వాళ్ళు కొత్త వాళ్ళు. అది ఇప్పుడు పాట ఏం పాడగలరేమో అడగమ్మా. ఇప్పటిది ఇప్పటిది పాడగలరా తల్లి? ఓకే అంకుల్ వచ్చారా? ఓకే ఒక నిమిషం అంకుల్, అన్మ్యూట్ చేస్తున్నామా? ఒక నిమిషం. ఓకేనా అంకుల్? పవర్ పోయింది సడన్ గా. పవర్ పోయింది సరే. ఇన్వర్టర్ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేశారా? లేదు, వేరేది కనెక్ట్ చేశాను. ఓకే ఓకే అండి, వచ్చేస్తుంది. రైట్ అండి, ఇన్వర్టర్ మీద ఉంది. ఓకే ఓకే. ఎవరు ఎవరు ఎవరైనా పాడగలరా? ఇన్నిసార్లు పాడాను కదా, అర్థమైందమ్మా? సింపుల్ ట్యూన్ కదా, అర్థమైందా అందరికి? చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళకి. షో మీ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్ శిలాని, అందరు. శారన్,
జాయ్ అండ్ లిల్లీ. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, బాగానే ఉందండి. జ్ఞాపిక అక్కడ వరకు ముందు నేర్చుకోండి చక్కగా. పాదని ససని సరి ఎవరు పాడగలరు? ఏమండి ఇక్కడ అసెంబ్లీ? ఏ సార్ ఎవరండి? ఎవరు అడగండి కొంచెం. యశ్ నాకు యశ్ ఒక నిమిషం స్పాట్ లైట్ చేస్తున్నాను. ఎవరమ్మా మీరు చెప్పండి. మీ మైక్ ఆన్ చేసి పరిచయం చేసుకోండి అమ్మా. మైక్ ఆన్ చేసి పరిచయం చేసుకోండి అమ్మా. మొత్తం ఆరుగురు ఉన్నారు కదా, ఆరుగురు పేర్లు చెప్పండి. మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. ఇప్పుడు అందరూ పరిచయం మళ్ళీ మైక్ ఆఫ్ చేశారు. మళ్ళీ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. ఎస్ అలాగే ఉంచండి, మరి కలపకండి. ఫోన్ ఒకదారి పెట్టేయండి. ఇప్పుడు అందరూ పరిచయం చేసుకోండి, ఒక్కొక్కరి పేరు చెప్పండి. అందరూ వినండి. చెప్పండి, ఒక్కొక్కరి పేరు చెప్పండి అమ్మా. చెప్పండి నాన్న, పరిచయం చేసి. లేదు వినబడట్లేదు, మీ వాయిస్ వినబడట్లేదు. మా వాయిస్ వినిపిస్తుందా? అలా ఫోన్ కలపకండి, ఫోన్ అలా ఉంచేయండి, ఫోన్ అలా ఉంచేసేయండి. గట్టిగా సరే. సరే మీరు ఏం చేస్తారంటే బ్రదర్ అక్కడ వాళ్ళ పేర్లన్నీ రీనేమ్ చేయండి. ఎష్కోల్ అసెంబ్లీస్ ఉంది కదండి, అక్కడ మీ పేరు, మీ పేరు, ఆ పిల్లల పేర్లు రాయండి. అక్కడ ఎష్కోల్ అసెంబ్లీ దగ్గర మీ ఆ పిల్లల పేరు రాయండి. ఓకేనా? అంటే ఆ గలవిల్లు తీసేసి మొత్తం అందరూ వాళ్ళ పేర్లు షార్ట్ కట్ లో రాయండి. అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. మహర్షి గారు మాట్లాడండి. అంటే ఎవరు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఇంట్రడ్యూస్ చేయమని చెప్తే సరిపోతుంది అన్నమాట. అన్నా మాట్లాడండి. అన్నా చెప్పండి. మాది ఇక్కడ పాలకొండ దగ్గర గలావిల్లి అన్నా. ఓకే ఓకే. పాలకొండ దగ్గర గలావిల్లి, ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. అయితే పైన సండే స్కూల్ టీచర్ లింక్ ప్రేయర్ అవుతుంది అన్నా, ఆమె వచ్చాక అన్ని వివరాలు చెప్తారు. ఈలోగా లెసన్ కంటిన్యూ చేయండి. ఎంత మంది ఉంటారు అక్కడ మొత్తం? ఇక్కడ ఒక 15 మంది పిల్లలు ఉన్నారన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అందరూ ఇక్కడ రోజు ఇలా కూర్చోబెట్టండి 10 to 11. అందరిని రోజు అదే నిన్న చెప్పాం అందరికి చర్చ్ లోనా, ఈ రోజు నుంచి అందుకే కొద్దిమంది పిల్లలు వచ్చారు, మళ్ళా కొంతమంది వెళ్ళారన్న పిల్లడానికి. వండర్ఫుల్. మీ పేరు? మీ పేరు చెప్పలేదు. నా పేరు శామ్యుల్ అన్నా. అన్నగారికి తెలుసు సార్, అంటే అన్నగారికి మాకు పరిచయమే గానీ ఎక్కువగా గుర్తుపట్టలేదు అనమాట అన్న. ఎవరు? నేనా? నేనా శాలెం గారు. శాలెం ఇజ్రాయల్ గారు. శాలెం గారు, ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే శామ్యుల్ గారు, ఎక్కడండి మీరు? గలావిల్ అన్న, పాలకొండ దగ్గర. నాకు అప్పుడు నేను ఒక ప్రార్థనా బుక్ రాస్తే ప్రార్థనా గైడ్ అని సలహా ఇచ్చారు కదా మీరు. అవునవును అవును, ఓకే, జ్ఞాపకం వచ్చింది. పాలకొండ కూడా వచ్చారు మీరు, మన కృపా సముద్రం అమ్మగారికి డాక్టరేట్ ఇచ్చారు ఆ రోజు వచ్చా మనం. అయితే నా నంబర్ మీద ఉంది కదా? ఉందన్న, ఉందన్న. అయితే ఏం చేస్తారంటే పిల్లల పేర్లన్నీ నాకు పంపించండి. అలాగేనన్న. ఓకే, రైట్ అండి, వందనాలు. శామ్యుల్ గారు అన్న, అన్న క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో గ్రూప్ లో పెట్టమని నాకు రిక్వెస్ట్ పెట్టండి. అలాగేనన్న, మీకు ఇప్పుడు వాట్సాప్ నంబర్ పెడతానన్న. ఎస్ ఎస్, ఓకే, రైట్.
అందరూ నేర్చుకోండి. చెయ్యి తీనన్నా. ఓకే మీరా? అవునన్నా. అందరిని గ్యాదర్ చేయండి. ఇప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి. అవునన్నా. పిల్లలందరూ స్వరాలు నేర్చుకోవడం పనుల పని, మీరు కూడా నేర్చుకుంటారు అందరూ స్వరాలతో పాడాలి. ఏమా మీలో ఎవరు ఒక పాట, ఒక పాట పాడండి, ఎవరు బాగా పాడతారో ఒకసారి చూద్దాం. ఒక్కరు ఫోన్ దగ్గర రంపించండి, ఫోన్ దగ్గర పెట్టి పాడమనండి. ఒకరు ఎవరైనా ఒకరు పాట పాడండి, ఎవరు ఒకరు. ఏం భయం లేదు, అందరం ఒక ఫ్యామిలీ. త్వరగా మరి టైం అవుతుంది ఇక్కడ, మళ్ళీ 11 o'clock కి వేరే ఏది ఉంటుంది. ఒకరు పాడండి. శామ్యూల్ గారు అన్న, ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే 11 నుంచి సండే స్కూల్ ఉంటది, కూర్చోబెట్టండి, ఆఫ్ చేయకండి. లేదు ఆఫ్ చేయమన్నా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఇప్పుడు 12:30 వరకు ఉంటది ఇది, అంటే మాస్టర్ గారు మ్యూజిక్ క్లాస్ తర్వాత మళ్ళీ సండే స్కూల్ అన్నమాట. ఓకే ఎవరు పాడనట్లేరు, నెక్స్ట్ సరే అయితే మరి నెక్స్ట్ టైం రెడీ అవ్వండి ఎవరైనా పాడడానికి. సరేనా, ఇక్కడ అన్ని నెమ్మదిగా నేర్పుతాను నేను, కంగారు ఏమి లేదు అందరికి. ఈ పాతది పాతవి కూడా నేర్పుతాం మళ్ళీ, కనుక రెగ్యులర్ గా రండి. ఇప్పుడు ఎవరు పాడగా? అలాగేనండి. థ్యాంక్ యూ శామ్యూల్. ఇప్పుడు ఇది పాడ ఎవరు పాడతారమ్మా? జాయల్ లిన్లీ పాడనా. పాదని సా అసని సరి పాడండి. పాదని సా సరి సరి పాదని గమగరి సరి సరి సా మా మా మాంగరి గగరి సరి పాపా వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా క్లియర్ గా రేపు పాడాలి. ఓకే ఇంకెవరు పాడతారు? ఈ వీడియో వినండి బాగా, నేను చాలా పాడినా పాడు. వర్షిణి పాడు. పాదని సాట్ చేసుకున్నానా? ఓకే పాడు. పాదని సస్తని సరి సరి గమగరి సరి సని సరి సా గరి గరి సరి సరి సారి పాప మగ గరి సరి గరి సని ధని సని సరి సని తప్ప సరి గరి సని ధని సరి సని దప. అది ఓకే మళ్ళీ విని. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ వినాలి, మీరు ఎపిసోడ్ మళ్ళీ విని నేను పాడింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. అదని ససని సరి స్వరాలు. మా వర్షిణి తల్లి ఇవన్నీ కూడా యూట్యూబ్ లో పెడతాం వీడియోలు. చూడండి ఆఖరిగా ఒకసారి పాడతాను నేను, టైం అవుతుంది మరి. పాదని ససని సరి పాసరి గమగరి సని సరి సా పాదని ససని సరి పాసరి గమగరి సని సరి సా గరి గగరి సరి పప మగ రి గగరి సరి గరి సని ధని సరి సని ద ప సని స. ఓకే
ససని సరి పాసరి గమగరి సని సరి సా. బాగా ప్రాక్టీస్ చేసి రేపు రావాలి. బాగా పాడగలగా పాడగల బాగా గ్రేసి కాన్ఫిడెంట్ గా పాడితేనే పాడు. పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా మామగరి గగరి సా సారి పమగరి గగరి సా ససరి గరి సని ధని సరి సని ద పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా. వెరీ గుడ్ నాన్న, క్లాప్స్ ఇవ్వండి అందరూ, క్లాప్స్. వెరీ గుడ్. మళ్ళీ విని విని రేపు చక్కగా పాడాలి, ఆ పల్లవితో కూడా పాడాలి. ఓకే, చాలా సార్లు పాడాను కదా, విని రేపు పల్లవి పాడితే రేపు మొత్తం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. కొత్త వాళ్ళు వచ్చారు కదా, అందుచేత ఆరు లాంగ్వేజెస్ తర్వాత ఈ సాంగ్ దేవుడే నాకు ఆశ్రయం. ఓకే, అందరితో పాడదాం. మరి మనకి జాయిన్ అయ్యారు కొంతమంది కొత్త వాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకుంటారు కరెక్ట్గా. సరేనా, బాయ్ అమ్మా.